హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ కార్యకర్తలకు గుడ్ న్యూస్. జగన్ మరో సంచలన నిర్ణయం. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలు, నాయకుల్ని గుర్తించి వారికి అండగా నిలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో సీరియస్గా ఆలోచిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా పార్టీలో ముఖ్యులైన ఒకరిద్దరు నాయకులతో ఆయన చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఎలాంటి ప్రాతిపదికన సాయం చేయాలనే విషయమై ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో పార్టీని కాపాడుకునేందుకు గ్రామీణ ప్రాంతాలలో కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జగన్ను సీఎం చేసుకుంటే చాలు, తమ కష్టాలన్నీ పోతాయనే నమ్మకంతో పట్టుదలతో పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కష్టాలు పోలేదు, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇలాంటివే వైసీపీ ఘోరంగా దెబ్బతినడానికి కారణంగా జగన్కు ఓటమి తర్వాత తెలిసొచ్చింది. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం జగన్ పలకరింపునకు కూడా నోచుకొని నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా జగన్కు బుద్ధి చెప్పాలని కసిగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అలాగే జగన్ ప్రభుత్వంలో నష్టపోయిన వివిధ రకాల వ్యాపారులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మరోసారి వైసీపీ శ్రేణులే నష్టపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమందిని తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లడం, ఇందుకు సానుకూలంగా ఆయన కూడా స్పందించినట్లు తెలిసింది. సాయం గురించి జగనే స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది.